హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అదేంటంటే స్టార్ స్టేటస్ ఉన్న ఇండస్ట్రీలో హీరోస్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు ఒక్క సినిమా అనేది హిట్ అవుతే చాలు, వాటికి అదే వాళ్ళకి టర్నింగ్ పాయింట్. ఇండస్ట్రీలో ఒక్క మూవీ హిట్ పడితే చాలు, వాళ్ళు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోగల. వాళ్ళు హీరోసే కాదండి, హీరోయిన్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇలా వీళ్ళకు ఒక్క హిట్ పడితే చాలు, వాటంతట అవే వాళ్ళకి వస్తూ ఉంటాయి ఆఫర్స్. అలా ఈరోజు మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ మూవీ గురించి మనం మాట్లాడుకుందాం, సరేనా ఫ్రెండ్స్? అర్జున్ రెడ్డి ఆగస్ట్ 25, 2017 ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ ఒక్కసారిగా రికార్డ్స్ని బద్దలు కొట్టింది. సందీప్ వంగ కొత్త డైరెక్టర్గా ఈ సినిమాని నిర్మించాడు. అంతేకాదండో, ఈ మూవీలో సగాని సగం అన్ని లిప్లాక్సే. ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీలో బోల్డ్గా తీసిన సినిమా. మూవీని ఇన్స్పైర్గా తీసుకున్న కొంతమంది డైరెక్టర్స్ తమ సినిమాలకు కూడా ఈ మధ్య లిప్లాక్స్ అనేది యాక్ట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండకి ఈ సినిమా మంచి పేరే తెచ్చిపెట్టింది, మంచి ఫ్యాన్స్, ముఖ్యంగా గర్ల్ ఫాలోయింగ్ బాగా పెరిగింది ఈయనకి. అంతేకాదండు, ఈ స్టోరీ ముందుగా విజయ్ దేవరకొండకి వెళ్ళలేదు. ఈ స్టోరీ ముందుగా అనుకున్న డైరెక్టర్ శర్వానంద్ని. శర్వానంద్ ఈ స్టోరీ విన్న తర్వాత ఫుల్ బోల్డ్గా ఉందని, నేను చేయనని చెప్పి స్టోరీని తిరస్కరించారు. అలా ఈ స్టోరీ 5 ఏళ్ళుగా నడిచింది, కానీ ఎవరూ చేయనన్నారు. ప్రొడ్యూసర్స్ కూడా ముందుకు రావట్లేదు. ఇంకా సందీప్ వంగ గారి అన్నయ్య ప్రణయ్ రెడ్డి ఈ స్టోరీకి ప్రొడ్యూసర్గా ముందుకు వచ్చారు. ఈ సినిమాకి ఆయన బడ్జెట్ మొత్తం విలువ 6 కోట్లు. ఆగస్ట్ 25, 2017 ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచం సృష్టించి మొత్తం 25 కోట్లు వసూలు చేశాయి. ఇంకోటి విషయం ఏంటంటే, ఈ సినిమా రిలీజ్ కాకముందు పెద్ద గొడవలే జరిగాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేత, సభ్యుడు, సీనియర్ నేత అయిన వి హనుమంతరావు గారు ఈ పోస్టర్లు మొత్తం ఎక్కడ పడితే అక్కడ తగలబెట్టేశారు. అంతేకాదండి, ఇది అర్జున్ రెడ్డి చూసి మా చిన్న తాతయ్య అని ఎక్కిరిచ్చాడు. అంతే, ఈ సినిమా ఇంకా హైప్ వచ్చింది. అంతేకాదండి, మరొక విషయం ఏంటంటే, సందీప్ వంగ గారు ఇక్కడే కాదు బాలీవుడ్లో కూడా షాహిద్ కపూర్ని పెట్టి, కైరాదు అని హీరోయిన్గా పెట్టి అక్కడ కబీర్ సింగ్ అనే సినిమాని రిలీజ్ చేశారు. అక్కడ కూడా మంచి రికార్డు సాధించింది ఈ సినిమా. ఓకే, ఇక చూసారుగా ఫ్రెండ్స్, మన అర్జున్ రెడ్డి మూవీ గురించి తెలిసిందిగా. అలాగే రేపు మరొక మంచి మూవీ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కనుక మా వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీ మాయా బజార్ మూవీ మేకర్స్. బాయ్ బాయ్.